కార్డేటా జీవుల యొక్క ప్రధాన లక్షణాలతో పాటు ఇతర లక్షణాలను పరిశీలించినట్లయితే ఇవి త్రిస్థరిత జీవులు. వీటి యొక్క శరీరం లోపల పిండాభివృద్ధి దశలో మూడు ప్రాథమిక బీజస్తరాలు ఉంటాయి. అవి బహిస్వచ్ఛము, అంతఃస్వచ్ఛము మరియు మధ్యస్వచ్ఛము. ఈ మూడు ప్రాథమిక బీజస్తరాలు అనేటువంటిది జీవి లోపల మొత్తం 9 వ్యవస్థలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని త్రిస్థరిత జీవులు అని అన్నారు. ఇవి ద్విపాశ సవస్థవ జీవులు. వీటి యొక్క శరీరాన్ని పృష్ఠ మధ్యాక్షం గుండా విభజించినట్లయితే రెండు సమాన అర్ధ భాగాలు వస్తాయి. అందుకే వీటిలో ద్విపార్శ సవస్థము అనేటువంటిది కనిపిస్తుంది. దేహ కండీభవనము లేదా శరీర కండీభవనము. ఈ శరీరం లోపల కూడా కండితాలు దేహ కండీభవనము మెటామెరిజంను గుర్తించవచ్చు. ఇవి నిజ శరీర కుహరం కలిగిన జీవులు. వీటిని ఎంటరోసీలిక్ సీలోమ్ లేదా ఆంత్ర కుహర శరీరము కలిగినటువంటి జీవులు అంటారు. శరీరం లోపల కుహరము ఉంటుంది. ఇది మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. ఇది ఆహార నాళానికి శరీర కుడ్యానికి మధ్య లోపల ఉంటుంది. కనుక దీన్ని నిజమైన శరీర కుహరము అని అంటారు. ఈ శరీర కుహరము లోపల వివిధ రకాలైనటువంటి అంతరాంగ అవయవాలు ఉంటాయి. ఈ జీవుల లోపల అవయవ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడినది. అవయవ వ్యవస్థ కలిగినటువంటి జీవులు సాధారణంగా జీవుల లోపల కణాలు ఉంటాయి. కణాలు అనేటువంటివి కలిసిపోయి కణజాలాలు ఏర్పడతాయి. వివిధ రకాలైనటువంటి కణజాలాలు కలిసిపోయి అవయవాలు ఏర్పడతాయి. అవయవాలతోటి వ్యవస్థలు, వ్యవస్థలతోటి జీవి ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది ఈ కార్డేటా జీవుల లోపల కనిపిస్తుంది. ఇవి పూర్తిగా జీర్ణనాళము జీర్ణ వ్యవస్థ ఏర్పడినటువంటి జీవులు. జీర్ణ వ్యవస్థ సంపూర్ణంగా ఉంటుంది గా ఉంటుంది. ఇందులోపల ఆహార నాళము ఉంటుంది మరియు జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఆహార నాళము నోటితో ప్రారంభమై వాయువుతో అంతమవుతుంది. వీటి మధ్య అనేకమైనటువంటి భాగాలు ఉండి ఆహారాన్ని గ్రహించి అందులోపల ఆహారం జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణం కావడానికి కావాల్సినటువంటి ఎంజైమ్లు జీర్ణ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. ఏసి విధంగా ప్రత్యేకమైనటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఈ జీవుల లోపల కనిపిస్తుంది. వీటి లోపల బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తము ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇందులోపల హిమోగ్లోబిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం ఉంటుంది మరియు రక్తము రక్తనాళాల లోపల ప్రవహిస్తుంది. కనుక దీన్ని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సౌరత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. వీటి లోపల గుండె లేదా హృదయము అనేటువంటిది జీవి యొక్క ఉదర భాగం లోపల ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు జీవి యొక్క ఉదర భాగం లోపల ఇదేమో పృష్ఠ భాగము, ఇది ఉదర భాగము. ఈ ఉదర భాగం లోపల గుండె అనేటువంటిది ఉంటుంది. ఇది మయోజెనిక్ రకానికి చెంది కండరాలతోటి సంకోచ వ్యాకోచాలు చెందేటువంటి శక్తి కలిగి ఉంటుంది. కనుక దీన్ని మయోజెనిక్ గుండె అని అంటారు. వీటి లోపల ఫాస్ఫోక్రియాటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఫాస్ఫోక్రియాటిన్ అనేటువంటి పదార్థం వీటి లోపల ఉండడం కూడా ఒక ముఖ్య లక్షణము. ఈ విధంగా కార్డేటా జీవుల లోపల ముఖ్య లక్షణాలతో పాటు ఈ రకమైనటువంటి లక్షణాలను కూడా మనం
గమనించవచ్చు. వీటితో పాటు అనేకమైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి, శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటివి, విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటివి, మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా వీటి లోపల మనం పరిశీలించవచ్చు.